మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే, మీరు ఓపెన్గా ఉన్నారు, మీ ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్ అండ్ చెప్పారు మీరే చాలాసార్లు ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఏది ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ, అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని పరిచయం అవ్వడం, వాళ్ళు తను అలా హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాడు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకున్నారు, రెగ్యులర్ ఏమి అందులో ఇర్రెగ్యులారిటీ ఏమి అంటే ఎక్కడ ఒక మనిషిని మామూలుగానే అవును ఎక్కడ నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా బట్ థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, అంతే ఫోర్స్ చేస్తాను. ఇందులో గొప్ప విషయం ఏముందండి? డెఫినెట్గా గొప్ప విషయం అంటే ఒక ఆదర్శం. పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వడం అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలా అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎలా నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు సంబంధం లేదు. ఓకే, అది 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 చేయడానికి రిసీవ్ చేసే అది ఇంకో ఇంటర్వ్యూలో లవ్ ప్రేమ పెళ్ళి అనే ఇంటర్వ్యూ మీరు పెడితే అందులో ఒక 2 అవర్స్ దాని గురించి సెపరేట్ చేస్తాం. ఓకే, అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా, మొన్న పెళ్ళి కూడా చేసుకున్నాను. అంటే మీరు అంటే మీకు అంటే ఇది కూడా మళ్ళీ ఆదర్శం తను, మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో. మరి మళ్ళీ మీరు ఎందుకు వద్దనుకున్నారు, పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే? వద్దనుకున్నాను నేను, చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అనేది వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లేదు. ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి కదా ఆదర్శంగా ఉండొచ్చుగా. ఓకే, అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? బాగుంటుందండి. ఓకే, మొన్నే మ్యారేజ్ చేశారు సార్, ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఈజ్ ఇన్ టు మర్చెంట్ నేవీ అండి, అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చెంట్ నేవీ, దే ఆర్ ఇన్ టు సెయిలింగ్. సో అది ఆ ఇంట్రెస్ట్ మీద. సరే పెళ్ళి అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. సరే లే ఓకే, ఏం చేస్తాం అంటే సినిమా ఇంట్రెస్ట్ లేదు. సరే అగైన్ మా ఫ్రెండ్ కృష్ణవంశి బ్యాక్ టు స్క్వేర్, అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే, ఇప్పుడు తన దగ్గర ఎడిగే పని చేస్తున్నాడు అది. అవునా? అవును, ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట. అవునా? ఓకే ఓకే. ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తాను ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీద? యాక్చువల్ సినిమా పెద్ద టాపిక్ రాదు మా ఇంట్లో, ఎప్పుడు ఏదో జనరల్ తప్పించి. అందుకే అంటే సినిమా అయిపోయింది, 6 o'clock ప్యాకప్ అయిపోతే సినిమా అయిపోయింది. ఇంట్లో సినిమా జనరల్గా ఉండదండి. వైఫ్ ఏం చేస్తుంటారండి? తను ఇంటీరియర్ డిజైనర్ అండి. సో యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక అడిగారు ఏది, మీరు నన్ను నాకు సినిమాలు లేనప్పుడు తను తనే పోషిస్తుంది, తన ఇంటీరియర్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తుంటే దాంతో అలా సర్వ్ అయ్యమాట. ఓకే ఓకే, ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే చెప్పి ఫిట్గా ఉంటాను. అది యాక్చువల్గా నేను ఇప్పుడు నా జనరేషన్కి ఉన్న బ్యాచ్ అయితే సెటిల్ అయిపోయారు అందరూ. నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ విత్ యంగర్ జనరేషన్ అన్నమాట, కాంపిటీషన్ అది. సో ఎలర్ట్గా ఉంటాను నేను ఇప్పుడు.